బోటు నెక్కగలవా, పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో పోలింగ్ శాతంపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలింగ్ శాతాన్ని ఈసీ 3 సార్లు వేర్వేరుగా వెల్లడించిందన్నారు. అయితే ఏ అసెంబ్లీలో ఎంత శాతం పోలింగ్ నమోదైంది, ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఈసీ వెల్లడించలేదని చెప్పుకొచ్చారు. తమ అనుమానాలను ఈసీ నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ను కలిశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఫారం 20 సమాచారం అప్లోడ్ చేయకపోవడంపై ఫిర్యాదు చేశారు. ఏ అసెంబ్లీలో ఎంత పోల్ అయింది, ఎవరెవరికి ఎంత పడ్డాయి, ఇండిపెండెన్స్కి ఎంత పడ్డాయి, వైసీపీకి ఎంత పడ్డాయి, తెలుగుదేశానికి ఎంత పడ్డాయి, ఇతర పార్టీలకి ఎంత పడ్డాయి, నోటాకి ఎంత పడ్డాయి, మొత్తం అంతా ఫిగర్స్ రావాలి. దట్ ఈస్ కాల్డ్ ఫార్మ్ 20. ఈరోజు వరకు కూడా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి, ఎంత కౌంటింగ్ జరిగింది, ఎవరెవరికి పోల్ అయ్యాయి, ఏ అభ్యర్థికి ఎంత వచ్చింది అనేది ఇంతవరకు కూడా ప్రకటించకపోవటం అనేది అసాధారణమైన చర్య. ఇంతకుముందు ఎప్పుడు ఎన్నికల కమిషన్లో ఇంత డిలే జరగలేదు, ఇంతకు డిలే జరుగుతూ ఉంది. ఈ ఫిగర్స్ అన్ని ఎందుకు తేడాలు వస్తున్నాయి? ఫైనల్ ఫిగర్కి కౌంటింగ్ ఫిగర్కి ఎందుకు తేడా వచ్చింది? ఈ రోజున మళ్ళా ఫార్మ్ 20 ప్రకటించేది దీనికి మ్యాచ్ అవుతుందా లేదా? ఎందుకు ప్రకటించలేదంటే రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి రాలేదంటున్నారు. వాట్ ఈస్ దిస్? రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరు? ఎలక్షన్ కమిషన్లో భాగమే కదా, ఎందుకంటే మేము అడగలేదులే, వాళ్ళు చెప్పారు రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి రాలేదని చాలా పత్రికల్లో వచ్చాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగకపోతే చాలా ప్రమాదం. ఎన్నికలు సక్రమంగా జరగలేదని నేను అనడం అలా, చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేయకపోవటం వలన రోజు రోజుకి అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. వీటిని ఎన్నికల కమిషన్ ఇమీడియట్గా వితౌట్ డిలే ఫామ్ 20లో ఉన్నటువంటి వాస్తవాలను ప్రకటించవలసిన అవసరం ఉన్నది.